हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो कट्टेल पोय मीद निप्पुल बिर्यानी टेस्ट एला प्रिपेर चेसुकोवालो वीडियो चूद्दाम। चेसुकुन्नाम चिकेन रोयलु कांबिनेशन बिर्यानी स्पाइसी स्पाइसी चाला टेस्ट उंटुंदी। इप्पुडु मा पल्लेटूरी स्टाइल निप्पुल बिर्यानी प्रिपेर चेसुकुने प्रासेस चूद्दाम। बिर्यानी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा चिन्न उल्लिपायलु तीसुकोनि ओल्चिपेट्टुकोवालि। अलागे कट चेसुकुन्न पच्चिमिरपकाय मुक्कलु, कोंचेम करिवेपाकु, कोत्तिमीर, बिर्यानी आकु, अलागे अल्लं वेल्लुल्लि, बिर्यानी मसालालनु मिक्सीलो वेसुकोनि इला पेस्ट्ला चेसि पेट्टुकोवालि। बिर्यानी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा रोय्यलनु अलागे चिकेन्नु उप्पु कारं पसुपु అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి। అలాగే బియ్యాన్ని కూడా కడిగి ఉంచుకోవాలి। చికెన్ రొయ్యలు కాంబినేషన్ లో బిర్యానీ చేసుకోవడానికి కట్టెల పొయ్యి మీద ఇత్తడి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి। చిన్న గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఒలిచి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బిర్యానీ ఆకు వేసుకొని వేగించుకోవాలి। కొద్దిసేపు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి బిర్యానీ మసాలా ముద్దని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మసాలా ముద్దను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। 2-3 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఆల్్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ ను అలాగే రొయ్యలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇవి ఆయిల్లో ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి। వేగించిన ధనియాల పొడి యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఇవి ఇలా మగ్గుతున్నప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాం। పెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి। 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి। ఒక వంతు బియ్యానికి 2 వంతులు నీళ్ళు మరిగించుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల బిర్యానీ చాలా త్వరగా కుక్ అవుతుంది। కొలత ప్రకారం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। ముందుగా మనం ఆల్్రెడీ రొయ్యలు చికెన్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 4-5 స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి। నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యిలో ఉన్న నిప్పులను బిర్యానీ ప్లేట్ మీద వేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్లేట్ లో నిప్పులు వేసుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా పైన నిప్పులు వేసుకొని ఉడికించుకోవడం వల్ల బిర్యానీ చక్కగా కుక్ అవుతుంది। అలాగే కుక్కర్ లో చేసుకునే బిర్యానీ కంటే ఇలా పొయ్యి మీద నిప్పులతో చేసుకున్న బిర్యానీ చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది। సో ఫ్రెండ్స్, చూశారు కదా రొయ్యలు చికెన్ కాంబినేషన్ లో కట్టెల పొయ్యి మీద నిప్పుల బిర్యానీ ఇలా చేసుకుంటే స్పైసీ స్పైసీగా బిర్యానీ చాలా బాగుంటుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।